మణిపూర్ అంశంపై పార్లమెంట్ సభా కార్యక్రమాలు మూడవ రోజు కూడా గందరగోళం నడుమ వాయిదాపడింది. మణిపూర్ ఉదంతంపై ఉభయ సభలు అట్టుడిగాయి. పూర్తి స్థాయి చర్చ జరగాల్సిందేనని, సభలో మోదీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్, ఆర్జేడీ, ఎంఐఎం, వామపక్షాలు, బీఆర్ఎస్ తదితర ప్రతిపక్షాలు గలమెత్తాయి. ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. మణిపూర్పై చర్చించాలని వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. సభ్యులు ఇచ్చిన నోటీసులపై స్వల్పకాలిక చర్చకు అటు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అంగీకరించారు. అయితే రాజ్యసభ రూల్ 267 కింద సభా కార్యకలాపాలన్నీ నిలిపివేసి మణిపూర్పై చర్చ జరపాలని ఖర్గే పట్టుబట్టారు. దీనికి అనుమతించకపోవడంతో వాయిదాల పర్వం తప్పలేదు. ఇటు అధికార పక్షం, అటు విపక్షం పట్టుబిడుపులు లేని ధోరణి ప్రదర్శిస్తుండటంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో కీలక ప్రకటన చేశారు. మణిపూర్లో కొనసాగుతున్న హింసాకాండపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. చర్చ సజావుగా జరిగేలా సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. सभी सम्मान्य सदस्यों से मेरा आग्रह है कि एक बहुत संवेदनशील मुद्दे पर काफी सदस्यों ने, सत्ताधारी दल के और विपक्ष के दोनों ओर के सदस्य ने चर्चा की मांग की है. मैं सदन में चर्चा के लिए तैयार हूँ. मुझे मालूम नहीं है कि विपक्ष को चर्चा करने देना नहीं चाहता. मेरा विपक्ष के नेता को आग्रह है चर्चा होने दे और इस महत्वपूर्ण मसले पर पूरे देश के सामने सच्चाई जाए, बहुत महत्वपूर्ण. मेरा विपक्ष के सभी అనుచితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆప్ ఎంపీ సంజయ్ శర్మపై సస్పెన్షన్ వేటుపడింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ప్రకటించారు. के पिछले कई दिनों से हम लोग मांग कर रहे हैं कि प्रधानमंत्री जी मणिपुर की हिंसा पे आके सदन में जवाब दें. प्रधानमंत्री जी भाग रहे हैं. मणिपुर में कारगिल के एक योद्धा, रिटायर्ड सूबेदार की पत्नी को नंगा करके परेड कराया गया. भारत की सेना शर्मसार है, भारत माता शर्मसार है, 140 करोड़ लोग शर्मसार है, लेकिन देश का बेशर्म प्रधानमंत्री जवाब देने के लिए तैयार नहीं. हत्याएं हो रही है, बलात्कार हो रहा है, महिलाओं को नंगा करके परेड कराया जा रहा है. देखिए पिछले कई दिनों से हम लोग मांग कर रहे हैं कि राजस्थान लो बर्तराफ చేసిన మంత్రి రాజేంద్ర సింగ్ గుదాను అసెంబ్లీలోకి రాకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. అసెంబ్లీలో రాజేంద్ర గుదా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు. బీజేపీ సభ్యులతో కలిసి సభలో గందరగోళం సృష్టిస్తుండగా అతన్ని మార్షల్స్ ద్వారా బయటకు పంపించారు. ఆ సందర్భంగా స్పీకర్ సిపి జోషితోనూ వాగ్వాదానికి దిగారు. సభ నుంచి పంపేసిన తర్వాత మళ్లీ సభలో ప్రవేశించినందుకు మాజీ మంత్రి రాజేంద్ర సింగ్ యత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు.